ఈ రాత్రి కాలశంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూడబోతుండగా స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం 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 నాయన. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు అయ్యా. మీరు మాకు అనుగ్రహిస్తున్న సమస్త యువుల కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. సర్వోన్నతుడవు, సర్వాధికారివి తండ్రి. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మా చేయి విడువక మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభువా. నీలా ప్రేమించేవారు, ఆదరించేవారు తండ్రి. నీలా మా కొరకు ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు తండ్రి. అయ్యా, నీవు మాకుండగా ఈ లోకంలో ఏది మాకు అక్కరలేదు ప్రభువా. అయ్యా, హృదయపూర్వకంగా నీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ కూడా స్వరాలు తెరిచి దేవుని నామాన్ని ఘనపరచుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా దేవుడు మనకిచ్చిన ఈ జీవాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, మనకిచ్చిన సమస్తాన్ని బట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం నాయన. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. వంటి నిందా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా. వంటి నిందా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా. బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు ప్రభుని స్తుతిస్తూ పాడదాం, చాలును యేసు, ప్రభుని మహిమపరుద్దాం. నీవే నాకు యేసయ్యా, చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా. కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా. ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. కొండంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా. కొండంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా. బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా, నీవే
నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. బంధుమిత్రులు ఎందరున్నను వారు నీకు సాటిరాగలరా, బంధుమిత్రులు ఎందరున్నను వారు నీకు సాటిరాగలరా, బంధువుడా యేసయ్యా నా బంధువుడా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటిరాగలరా, ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటిరాగలరా, ప్రేమమయ యేసయ్యా నా ప్రేమమయ యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలు, నీవే నా బంగారము, నీవే నాకు, నీవే నా కొండ కోట, నా బలము, నా ఆశ్రయ దుర్గము, నాకు చాలును యేసు, నీవే 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 నాకు చాలును యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మాకు చాలిన దేవుడు నీవు నాయన, మాకు చనిపోయిన దేవుడు తండ్రి, మా జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు నాయన, మా జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. నీ ఉన్నతమైన కార్యముకై నీకు స్తోత్రాలు, నీ ప్రేమకై నీకు స్తోత్రాలు తండ్రి, నీవు మా ఇళ్ళ చూపుతున్న కృపకై నీకు స్తోత్రాలు. నీకే మహిమ కలువునుగాక, నీకే స్తుతి కలువునుగాక, నీకే స్తుతి కలువునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవాది దేవుని మహిమ పరుద్దాం. ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన బలము, మన కోట. దేవానికి స్తోత్రాలు. ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా,
సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభుకే చెల్లునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రి ఇప్పటి వరకు నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను గొప్ప చేయుటకు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు, మంచి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయా సేవకులు మా మధ్యకు సురక్షితంగా తోడుకుని వచ్చారు, దూర ప్రాంతం నుండి నాయన నీ వాక్యాన్ని మోసుకుంటూ వచ్చారు ప్రభువా. వారి హృదయంలో నాయన మీరు నాయన తండ్రి ఉంచిన వాక్య సందేశాన్ని ప్రభువా మాకందరికి విరిచి వడ్డిస్తుండగా ప్రభువా నీవే కృప చూపించండి. నిలబడుతున్న సేవకుడు నీవాడు నాయన, వాక్యము నీది, ప్రజలు నీవారు నాయన, సమయం నీది ప్రభువా, నీవే పరిశుద్ధాత్మదేవుడా. ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మాలో ఉజ్జీవాన్ని రగిలించండి, మాకు బుద్ధిని జ్ఞానాన్ని దయచేయండి, నీ వాక్యములు నా శక్తిని మాలో నేను ప్రవహింపచేయమని ప్రార్థిస్తున్నాను. సేవకుడు వాక్యం విత్తుతున్నప్పుడే నాయన నీ వాక్యము చేత వెలుగు కలుగునుగాక ప్రభునికి స్తోత్రాలు. స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, ఉజ్జీవము కలుగునుగాక, సంతోషము కలుగునుగాక, బ్రతుకు సరిచేయబడునుగాక. తండ్రి మీరే అద్భుతాలు జరిగించండి, తండ్రి మీరే అద్భుతాలు జరిగించండి. నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమను పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకున్న మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం, అందరూ కూర్చుందాం. స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపడాలని ప్రభు పేట ప్రేమతో కోరుచున్నాను. ఏలూరు ప్రాంతం నుండి దైవచనులు యాకోబయ్య గారు మన మధ్యకు రావడం చాలా సంతోషం. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారు జరిగిస్తున్న పరిచర్లను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. యాకోబయ్య గారి గురించి చెప్పాలంటే మా సహోదరు గురించి చెప్పాలి. హల్లెలూయా. మా సహోదరులు మాకంటే చాలా చిన్నవారు. పాస్టర్ ఫినియాస్ గారు, వారు చాటపర్రు, ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుడు వారికి పరిచర్లు అప్పగించారు. 3 చోట్ల వారు పరిచర్లు చేస్తున్నారు, టీవీ పరిచర్ జరిగిస్తున్నారు, పుస్తక పరిచర్ చేస్తున్నారు. అనేక రీతిలుగా దేవుడు వారిని ఆశ్వదించారు. దేవుడు కొరకు రోషం కలిగి ఆయన పనిచేస్తున్నారంటే ఆ రోషం ఎక్కడి నుంచి వస్తుంది? అది తండ్రి యొక్క బేజం. హల్లెలూయా. తల్లిదండ్రుల ద్వారా దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మంచి ఉజ్జీవ దైవచనులు యాకోబయ్య గారు అంకులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఎన్నో రోజుల నుంచి వారిని పిలుద్దాం అనుకున్నాం, కానీ దేవుడి కృప, ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక ఈ రోజున మన మధ్యలో ఉంది. వారు మన గ్రామానికి రావటం అది మనకెంతో దీవెన, మన మందిరంలో అడుగుపెట్టమనికి అది ఎంతో దీవెన, ఆశీర్వాదం. ఈ రాత్రికి ఆలస్యం చేయకుండా దైవజనులు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి వారి సందేశాన్ని మనకి అందించబోతుండే. అందరూ ఒకటి చెప్పలు కొడుతూ ప్రభుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషముగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం, లేని వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నిద్ర వస్తుందన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి, చాలామంది చెప్పట్లే.
హల్లెలూయా, వెరీ గుడ్. అందరూ క్షేమంగా ఉన్నారండి, ఉంటే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయాతోటే ముగిస్తాడు అనుకుంటున్నారేమో మీరు. ఈరోజు 4 గంటల వరకు ఉందామని కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, అందరినీ దీవించునుగాక. చాలా సంతోషం. ఇది ఎన్నో రోజు? 4వ రోజు. ఏంటండి ఈ మీటింగ్ల పేరేంటి? సంఘము, క్షేమము, అభివృద్ధి, దేవునికి మహిమ కలుగునుగాక. మరి దాసులు తెలియజేసినటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మలను, కుటుంబములను, సంఘములను, మరి ముఖ్యంగా దాసుని నిన్ను బట్టి నేను ఎంతగానో అతిశయిస్తున్నాను. మరి చిన్న వయస్సులో నుండే మరి వారు తన జీవితానికి దేవునికి సమర్పించుకుని ఎంతో వ్యయముతో కూడినది, ప్రయాసముతో కూడినది. మరి 3 రోజులు మీకు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ ప్రభు ఈరోజు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడో క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరేమి కష్టపడొద్దు. మరి బోస్ గారు దేవుని సేవకులు, మరి నాకు చాలా చాలా సుపరిచితులు. చాలా చాలా అంటే ఇంకా రైట్ హ్యాండ్ అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. వారిలో ఉంటున్నటువంటి నా పట్ల ఏంటి పొగడతలు కాదు, వాస్తవాలు. నమ్మితే దేవుని స్తోత్రం చెబుదాం. మరి అంతగా చాలా ఆలింగన విషయంలో కానివ్వండి, చాలా ఆత్మీయ విషయంలో కానివ్వండి, ఎక్కడ కనిపించినా కూడా ఆ యొక్క ప్రత్యేకత ఏంటో ఆయనలో ఉంటున్నటువంటి నా పట్ల ఆ అభిమానము, ఆనందము, లోపల ఒక భయాన్ని కూడా నేను చూస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఎక్కడుంటున్నా కూడా అలాంటి వారుగా ఉండాలి. ఉండాలంటే మీరు కూడా ఎవరితో ఉండాలి? దాసులతో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు మీటింగ్లు చెప్పండి? 30 రోజులు మీటింగ్లు పెట్టారండి. అంటే ఇప్పుడు 30 రోజులు మొక్క నాటారు, 3 రోజులు అయింది, విత్తనం వేశారు. విత్తనం వేశారు, ఏ విత్తనం వేశారు? జామ విత్తనం వేశారు, వంకాయలు కాసాయి కదా. దేవునికి స్తోత్రం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు కదండి. చాలామంది వ్యక్తిగత క్షేమం కొరకు, కుటుంబాల క్షేమం కొరకు, బిడ్డల బాబుగోగుల క్షేమం కొరకు, బిడ్డల చదువుల గురించి, లేకపోతే సోకుల గురించి, ఇలాంటి చీకుల గురించి, ఇలా చాలా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతో ఉంటున్నటువంటి ప్రస్తుత దినాల్లో మరి దాసుడు మరి సంఘములో ఉంటున్నటువంటి లోటు వారు గమనించేటువంటి జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఇటే చూడాలి, ఇటు చూడకూడదు. హల్లెలూయా. కాబట్టి వారిలో ఉంటున్నటువంటి ఆ పట్టుదల, వారు ఇక్కడికి వచ్చినటువంటి ఒక ప్రత్యేకత, నేనంటే కాదు కానీ నా దేవుడంటే ఏంటి, నా దేవునిలో ఉన్నవి ఏంటి, నా దేవుడు ఎలాగుంటాడు, నా దేవునిలో ఉన్నవారిని దేవుడు ఎలా బలపరుస్తాడు, ఎలా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నేను పొందుకున్నాను వారు కూడా పొందుకోవాలి అనేటువంటి ఒక గొప్ప దృఢ నిశ్చితతో దాసులు ఏర్పాటు చేసినటువంటి కూడుకులో ప్రేమతో, అభిమానముతో నన్ను కూడా మీ మధ్యకు చేరడానికి అవకాశమును కలిగించినటువంటి దాసులకి నా వ్యక్తిగత మరి ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే వచ్చినటువంటి నన్ను ప్రేమతో చేర్చుకొని మరి అమ్మగారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని బట్టి కూడా
వారికి నా ఆశీస్సులు. అలాగనే నేను ఎవరినో తెలియకపోయినప్పుడు కూడా నన్ను చూస్తూ నా మాటలు వింటూ ఇంకా వినడానికి ప్రేమతో నిలబడడానికి ప్రాముఖ్యంగా సంఘ సభ్యులు, విశ్వాసులు, సంఘ పెద్దలు అనేటువంటి కూడి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన సంఘ పరిచర్యల ద్వారా కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక, పంపునుగాక, వెళ్ళిపోదుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, సమయాన్ని వృధా చేయకుండా పరిశుద్ధ గ్రంథము నుండి మనము చూద్దాం. ప్రభునందున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన దాసుని మీద ఆనించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భారము దేవాది దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటిదిగా మనం ఆలోచన చేయాలి. ఇది కేవలము ఆయన వ్యక్తిగత ఆలోచన కాదు, ఆయన యొక్క స్వార్థము కూడా కాదు. సంఘ క్షేమ అభివృద్ధి అనేది దైవగ్రంథములో వ్రాయబడినటువంటి మాట. చూస్తున్నారా, ఇటు పిల్లలతో ఉండొద్దు. హల్లెలూయా. ఇంకొకటి నేను మీకు చెప్పాలి, మీరు చాలా ఉజ్జయంగా ఉండాలి. నేను ఇక్కడ ఎంతసేపు నిలబడితే అంతసేపు మీరు ఉరకలేసేటట్టుగా ఉండాలి. చప్పగా ఉంటే నాకు చలి వచ్చేస్తుంది, కాబట్టి అలా ఉండకూడదు. దేవుని సన్నిధులు ఎలా ఉండాలండి? నీతో గడిపే ఆనంద భాషలు ఏడవటమా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నవ్వుతూ ఏడవటం అన్నమాట. నీ దుఃఖ దినములు సమాప్తులగునుగాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఉంటున్నటువంటి మాటను దీటుగా తీసుకుని సంఘ క్షమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కూడుకుల్లో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో వ్రాయించినటువంటి మాటను మనము చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రభువునందున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయము. ఒకసారి క్రొత్త నిబంధన పాఠము నుండి మనము చూద్దాం. 14వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనము చదువుదాం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడే. హల్లెలూయా. పరమ తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆల్ఫా ఒమేగా, త్వరలో రానినటువంటి దేవాది దేవుడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు, శక్తివంతుడా నీకు వందనాలు, బలపరుచువాడా నీకు వందనాలు. స్తోత్రాలైనా ఈ రాత్రి కాలమందు తండ్రి నన్ను నాతో వచ్చినటువంటి బిడ్డలను ప్రభా ప్రయాణమంతటలో తోడునగనొచ్చి క్షేమకరంగా నీ సమూహం మధ్యకు చేర్చినందుకు వందనాలు. వచ్చినటువంటి నన్ను నీ బిడ్డలు నీ ప్రేమను బట్టి చేర్చుకుని ఇచ్చిన ఆదిత్యాన్ని బట్టి, నీ మాటలను అందించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు. అల్పుడను బలహీనుడను తండ్రి శక్తిహీనుడైనటువంటి నన్ను సిలువచాటును మరుగుపరిచి ధైర్యపరిచి నీ శక్తితో నింపి బలమైన శక్తివంతమైనటువంటి నీ మాటలను బయలుపరచుటకు కావలసినటువంటి శక్తిని ఆత్మ ద్వారా నాకు అనుగ్రహించమని, మరి ముఖ్యంగా దేవుని మాటలు వినిచ్చినటువంటి మాకు వినగల చెవులు గ్రహించగలిగినటువంటి మనస్సును పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మాలోనికి మీరు పంపించి నీరు కట్టి ఫలింపచేసి తండ్రి రాకడకు సిద్ధపరచుమని, విశ్వాసములో స్థిరపరచుమని యేసు శక్తి గలన నామములో కూడిన మనందరి పక్షముగా అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలపైకి ఎత్తండి, ఆమేన్, ఆమేన్. నన్ను వాడ. అరే ఆగిపోయారే, ముందే చెప్పాను కదా నేను. హల్లెలూయా. వంతలు ఎలాగుండాలి? తందనంటే తడిసిపోయమన్నట్టుగా ఉండాలా? 30 రోజుల్లో మీరు ఎలా ఉండాలంటే కాయలు కాసేటట్టుగా ఉండాలి, మరి ఇలా ఉంటే ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట
లో పల్లవి రెండు శరణాలు పాడుతాను. మరి సమయం చాలా స్పీడ్గా పరిగెడుతుంది, ఆఫ్ చేసేద్దాం దాన్ని. హల్లెలూయా. దేవుడు ఆఫ్ చేసేస్తాడు కూడా, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా. నమ్ముదామా, నమ్ముదామండి. హల్లెలూయా. పాట అయితే చాలా పెద్ద పాట ఇది, కానీ కుదిస్తున్నాను. పల్లవి రెండు శరణాలు అయ్యగారు పాడవచ్చండి. అయ్యా హల్లెలూయా, హల్లెలూయా. మీకు పాత పాటలు బాగా వచ్చండి, వచ్చా? హల్లెలూయా. చూచుచున్నాము నీ వైపు అనే పాట వచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర ఉంటే చూడండి, 19వ పాట పల్లవి రెండు, లేక సమయాన్ని బట్టి మూడు శరణాలు పాడుకుని మనం ముందుకు సాగుదాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ సంపుసువాతను, చూచుచు నీ ప్రేమ సంపుసువాతను, జాచుచున్నాము చక్కగా నీ వైపు, చాచుచు కరములు చక్కగా నీ వైపు చూచు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా, నీ శరణు జొచ్చు వారలకు వారెవరైనా, నీ శరణు వచ్చు వారలకు. ఇనుడము కేడంబు ఈ జగతిలో నగుచు, కనుపరచుచుందో ఘనమైన నీ కృప, కనుపరచుచుందో ఘనమైన నీ కృప. చూచు కొట్టాలి చప్పట్లు, హల్లెలూయా. నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, దయ చూపి మమ్మునెప్పుడు మంచివి అన్నీ, దయచేయు మెల్లప్పుడు మంచివి అన్నీ, దయచేయు మెల్లప్పుడు దయచేయరా నీవి, దయచేయమని కోర, దయ చూపి మన్నించు దయగల మా తండ్రి, దయ చూపి మన్నించు దయగల మా తండ్రి. చూచు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. హల్లెలూయా. చప్పట్లు ఎలా కొట్టాలి ఒకసారి చెప్పండి, ఎలా కొట్టాలి?
చప్పట్లు కొడితే చెయ్యిలు సప్పపడకుండా ఉంటాయి, వినపడుందా? ఏళ్ళు తిమ్మిరి లేకుండా ఉంటాయి. అర్థమవుతుందండి? ఎలా కొడతారు కొంతమంది అంటే మిమ్మల్ని వ్యాఖ్యానించడం లేదు, మీరే కదా చాలా చోట్ల అలా కొట అలా కొట్టకూడదు. ఎలా కొట్టాలి చప్పట్లో? అది చూడు అమ్మ కొడంతా అది హల్లెలూయా అలా కొట్టాలన్నమాట. భక్తి భంగిమలను ఉంటాయి. ఏంటండి అవి? అది మనకు తెలియదు. మోకాళ్ళు ఉన్నామంటే కూర్చుంటాం, లేచి నిలబడం అంటే వంగు ఉంటాం కదండి. పని యోగా గురించి తెలుసా మీకు? సరే ఇవన్నీ చెప్తే సమయం చాలదు కాబట్టి ఇవన్నీ మనము అలవర్చుకోవాలి. దైవ సన్నిధానములో దాసులు ఏది చెప్తున్నారో అదో మనము నేర్చుకోవాలన్నమాట. చప్పట్లు కొట్టమంటే కొంతమంది ఇక్కడ కొట్టుకుంటారు, రకరకాలండి, ఎవరిష్టం అన్నమాట. కాదే ఇది దేవుని సన్నిధి, మన ఇష్ట ఇష్టాలు ఇక్కడ జరిగించడానికి దేవుడు ఇష్టపడడు. అలా చేస్తే కష్టాల పాలు అవుతాం సంగమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంశం సంఘము క్షేమాభివృద్ధి కొరకు. చూడండి చక్కగా ఇక్కడ అపొస్తలుడు అనేటువంటి పౌలు గారు ఈ సంఘానికి వివరిస్తూ ఉన్నారు. సంఘమా, సంఘస్థులారా, మీరు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయండి. పైలైన్లోకి వెళ్తా అంటాడు, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు. దేవునికి స్తోత్రం. ఏ సంబంధానికి వారు ఆసక్తి కలిగి ఉన్నారండి చెప్పండి? ఆత్మ లేనివాడు నావాడు కదండి. ఇప్పుడు మనము దేవుని వాళ్ళము కావాలని అంటే ఇప్పుడు మనము ఏ ఆత్మను కలిగి ఉండాలి? దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మ నడుపు, సాగదీయండి, ఆత్మని సాయంబు అధికంబుగా నించి ఆత్మానందముతో దై వారాధనమునా. అలాగైతే రాదు మీ దగ్గరికి, అది దెంకిపోద్ది. హల్లెలూయా హల్లెలూయా. అరే స్వరమును గురించి మీరేదనుకుంటున్నారు? స్వరము దేవుడిచ్చినటువంటి వరము. నమ్మితే దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు ఏదైనా వరాలు పంచారనుకోండి సీఎం గారు, మీరు అలాగ మాట్లాడతారా? రాకపోయినా సరే ఏదో ఒక రకంగా అడ్వాన్స్గా ప్రిపేర్ అయిపోతారు అందుకోవడానికి. ఆత్మీయ ఫలాలను, ఆత్మీయ వరాలను మీ జీవితంలో ఈ 30 రోజుల్లో మీరు పొందుకోవాలని అంటే, ఇప్పుడు పొయ్యి మీద అన్నం పెట్టారనుకోండి, ఉడకాలంటే ఏం చేయాలి? చూడక్కర్లేదు. ఇప్పుడు బట్టన్ ఆన్ చేస్తే అదే ఉడికిపోయిన తర్వాత ఎంత తేలికండి. అందుకనే రోగాలు అలా పెరిగిపోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు పౌలు, ప్రభునందున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు. ఆసక్తి గలవారు ఏం చేయాలి? ఆ వరాలను పొందుకోవాలంటే ఏం చేయాలి? వింటున్నారా వింటున్నారా? చెప్పేటప్పుడు తల పైకెత్తి చూడండి నా వైపు, తర్వాత కదా. కాబట్టి ఆసక్తితో మనము దేవుని వరాలను పొందుకోవాలనంటే దేవుని సన్నిధానానికి వచ్చినట్టు మనము ఏం చేయాలి? అది అధ్యాయము ప్రభునందున్న ప్రియమైన దేవుని బిడ్డల 15వ వాక్యం ఒకసారి మనం చూద్దాం. కాబట్టి ఎలా చేయాలండి? ఆత్మతో ప్రార్థన, యేసుని సందర్శన,
పరమ తండ్రితో. ఏంటంటండి, ఏంటంటండి, ప్రార్థన ఎవరితో మాట్లాడుతున్నారు? సంభాషణలు వచ్చే సేదన వచ్చేసింది ఇప్పుడు. హల్లెలూయా కదా. మన పిల్లలు ప్రవచనాలు సంభాషణలు చెప్తారు కదండి. యేసు ప్రభు జన్మదినము రోజున కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే సంఘమా, ప్రార్థన దేవునితో, ప్రార్థన వినేడి పావనుడా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగమోచి శ్రీరామును శంకరి ప్రార్థన. హల్లెలూయా. ఏం ప్రార్థన అండి? అమ్మా ప్రార్థన చే, అయ్యా దానియేలును దీవించావు నాయనా, ప్రసంగమే ప్రార్థన. అయ్యా నోవహును రక్షించావు నాయనా, అసలు నోవహును రక్షించడానికి దానియేలును దీవించడానికి వారి జీవితంలో ఏం చేస్తారు నువ్వు, చేస్తున్నావా? దానియేలు ఉపవాసముడి ప్రార్థన చేశాడు, స్నానం కూడా చేయలేదు, బట్టలు కూడా ఉతుక్కోలేదు. దావీదు దినానికి 7 రోజులు స్తుతించాడు, 3 రోజులు ప్రార్థన చేశాడు. దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడుగా దైవగ్రంథంలో వ్రాయబడ్డాడు. మరి మనము ఒక భక్తుల్ని మనం ఎత్తుకునేటప్పుడు మనమేంటో ముందు మనం చూసుకోవాలన్నమాట. ఒకవేళ మనకు చూపెడితే ఎన్నేళ్ళు మన వైపు చూస్తున్నాయి, మీ కళ్ళని నా వైపే చూస్తున్నాయి. హల్లెలూయా. చూడండి మంచిదే, కన్నుల్లుండి చూడలేవా యేసు మహిమను, చెవుల్లుండి వినలేవా, కళ్ళుండి నడవలేవా యేసు, నరుండి పాడలేవా. హల్లెలూయా. కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? చేతులు ఎందుకు ఇచ్చాడు? నోరు ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఉన్నతమైనటువంటి ఆయన నామమును ఘనపరచడానికి స్తుతించి. నేను చెప్పాను కదా వంతల్లాగా ఉండాలి మీ రాత్రి. హల్లెలూయా. మిమ్మల్ని విడిచిపెట్టను. హల్లెలూయా. సమయము దాటిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతించి నా చింతలు మరచెదను, స్తుతించి నా చింతలు మరచెదను, రాజాని భవనములో యేసు రాజాని భవనములు, హల్లెలూయా. ఈ 30 రోజులే కాదు, భక్తుడు అన్నాడు రాత్రి పౌలు నీ సన్నిధానంలో నేను స్తుతించి ఆరాధిస్తానయ్యా, తద్వారా నాలో ఉన్న చింతలు. ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానా, నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నా గుండె మీద చేయి చెప్పండి, నా గుండె మీద చేయండి, నా చింతలన్నీ తీరేనయ్యా. సంతోషము ఎక్కడ ఉండని, ఓ జగమంతా వెదికాను, ఓ జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను చివరికది, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా,
చింతలని తీరేనయ్యా నిన్ను చేరగానా, నిన్ను చేరగా. హల్లెలూయా కదండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. మైక్ ద్వారా ఎంతమంది అంటున్నారు ఇంట్లో ఉండి రండి. పాపాత్ములే తన ప్రియులు ప్రభు యేసునకు అతి శ్రేష్ఠులు. హల్లెలూయా. అమ్మలారా ఇలారా ఈ రాత్రి మైక్ ద్వారా ఎంతమంది ఇళ్లలో ఉంటున్నారు సంతోషము లేదా, సమాధానము లేదా, నెమ్మది లేదా? రండి దేవుని సన్నిధికి రండి. ఆయన సన్నిధిలో ఏముందండి? ఏముందమ్మా? ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం. పాడండి సంతోషం. మరి సంతోషం పొంగి 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 పొర్లుచున్నది. హల్లెలూయా. సంతోషం పొంగడం కాదండి, పొంగి 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 నా గిన్నె నిండి. అలా ఉండాలి విశ్వాసం. అది గ్రామానికి దీవెన, అది మీకు క్షేమము, సంఘానికి అభివృద్ధి కలుగజేస్తుంది. కాబట్టి పాఠములు మనము చూస్తే ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక వాటిని మీరు పొందుకోవాలనంటే ఈ రాత్రి మీరేం చేయాలో తెలుసా? ఆత్మతో ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మనసు ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెబుదాం. మనసు లేని వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చవా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. ఆయనది మంచి మనసు అండి. మన మనసు, మన మనసు చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును. హల్లెలూయా. మన మనసు ఎలాంటిదండి? వంచేది. ఎదలు బాగుంటే ఇష్టపడేది కాదు. ప్రభునందున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మంచి మనస్సును కలిగినటువంటి ప్రభు. అలాంటి మనస్సును మనం ఈ రాత్రి కలిగి ఉండాలని అంటే, చంచలమైనటువంటి మనస్సు, వంచేటువంటి మనస్సు, అపకార మనస్సును మనము తొలగించుకోవాలి. ఆత్మ సహాయాన్ని మనము కోరాలి. దాసులు ఎంతో భారముతో ఎంతో ఖర్చుతో సేవ అంటే ఏంటనుకుంటున్నారు? ఐగారు బాగానే ఉన్నారు కదా, సూట్ వేసుకుని వైట్ డ్రెస్ చక్క అందంగా ఉన్నాడు కోడిగుడ్డులాగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలా ఉండాలి మరి. కానీ సౌండ్ లేదు లోపల. భోగ భాగ్య నిధులు లేని ఏంటండి అది? భార భరిత సేవా. ఏం సేవ అండి? భోగము లేదు. భోగం అంటే ఏంటి? భోగం అనుకుంటున్నారేంటి? భోగం అంటే పంట. హల్లెలూయా. భోగం అంటే ఏంటి చెప్పండి? పంట. పంట భూమి లేదు ఆయనకి. భాగ్యమేమైనా ఉందా పోని? ఫైనాన్స్ ఏమీ లేదు. అంతా కూడా నిడారంభరంగా దేవుని మీద భారము వేసి ఎంతో త్యాగముతో పౌరుషముతో ఈ పనిని చేయడానికి వారు నిశ్చయించుకున్నారు. దేవునికి స్తోత్రం. వారు అలా ఉంటే దేవునికి, దేవుని సంఘానికి దీవెనా, మీ కుటుంబాలకు దీవెనా. ఇప్పుడు మీరేం చేయాలి? ఇయ్యండి మీకియ్యబడునని
ఈయది మరువక మది నిను చుకని ఈయవలెను మన ఈవులనెప్పుడు సంతోషముతో హల్లెలూయా. ఇలాంటి ఇంకా ఎన్నెన్నో రానున్నటువంటి దినాలలో 30 దినాలు 60 దినాలు సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధిలో మిమ్మలను ఆనందింపచేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలను వారు నిర్వర్తించాలని అంటే ప్రవణందున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సహాయము చాలా. మీ గుండెలు తెరవండి, మీ హృదయాలను తెరవండి, మీ గుప్పులను విప్పండి. ఆయనక్క దేవుడు నా మందిరములో ఆహారం ఉండుట కొరకు ఏమన్నాడండి, దశమా భాగము దేవుని సొమ్ము ఈ సంఘం ఎప్పుడో పాదనుకుంటున్నాను రావట్లేదండి. ధారాళముగా ఆయన కిమ్ము ఇస్తున్నారా, మీరు అందరూ పని చేసుకుంటున్నారు. హల్లెలూయా. రోజుకి 50 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, ఎంత తీయాలి, ఎంతమ్మా? 5 రూపాయలు తీయాలి. అంటే వారానికి 7 5లు 35 రూపాయలు. 5 రూపాయలు వేద్దాం మనం, 30 రూపాయలు వేయు. అందుకునే మనము నేను అంటున్నాను అది కాదు, అది మీరే చూసుకోండి. అలా కాకూడదు. ఇచ్చేవారిని ప్రేమిస్తాడు దేవుడు, ఇచ్చేవారిని దీవిస్తాడు. నీ స్థితిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి హెచ్చిస్తాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్దాం. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనస్సుతో ప్రార్థన చేస్తాను, ఇంకా పాటల్లో కూడా ఏంటండి, పాటల్లో కూడా ఎలాగండి, ఆత్మతో పాడతాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ నీ మీదికి వస్తే నీ పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? ప్రభునందున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ లేనివాడు ఎవరండి? నావాడు కాదండి, దేవుని వారము మనము. కాలేము హెచ్కేలు రాసిన గ్రంథము బైబిల్లో నుంచి మనం కొన్ని మర్మాలను ఇది రాత్రి తెలుసుకుని క్లుప్తముగా మన యొక్క కూడుకుని ప్రార్థనతో మరి ముగించుకుందాం. 2వ అధ్యాయములు ఆత్మ చేసేటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలను గురించి ప్రవక్త అనేటువంటి హెచ్కేల్ ద్వారా మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మన 1-2 వచనాలు. నరపుత్రుడా, ఏయ్ నరపుత్రులను మంటికి మార్చి తిరిగి రండని సెలవిచ్చేదవు. హల్లెలూయా. మన దేవుడు మృతులను సజీవులకి చేసే దేవుడు. నమ్మితే దేవుడు స్తోత్రం చెప్పండి. నా అనుభవంలో చెబుతున్నాను సంగమా, నీవు జీవితము మృత మారిపోయి 3 బారిన జీవితం అలే, నా జీవితము అయిపోయినదే అనుకుంటున్నావేమో, నీవు చిగురిస్తావు. దేవునికి స్తోత్రం. నీవు ఫలిస్తావు, నీవు అభివృద్ధి చెందుతావు. మార్త, అయ్యా నీవు ఇక్కడ ఉంటే ఏమంటుందండి, ఏమంటుందమ్మా చెప్పండి. అయ్యా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనకు వస్తున్నారు, మానకుండా ప్రార్థనకు వస్తున్నారు, కానీ మన ఆలోచనల ద్వారాని ప్రార్థనకొచ్చిన పాటలు పాడిన పరిసయ సుంకరి ప్రార్థన వేరుగా. ప్రార్థనకొచ్చిన పాటలు పాడిన పరిసయ సుంకరి ప్రార్థన వేరుగా. కొందరు తగ్గిన కొందరు హెచ్చిన, కొందరు తగ్గిన
కొందరు హెచ్చిన లోబడక ప్రార్థనలు చేతురు, మరి లోకములో పార్టీగా నుందురు. మానవులందరూ ఒక్కటేనని మహిళ దేవుడు ఒక్కడేనని. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, మానవ లోకములో మానవులందరూ ఒకటే, దేవుడు మాత్రము ఒక్కడే. చరిత్రలోనికి పొంగి పొంగి పొరలాలండి భక్తి అంటే, పరుగులు తీసుకుంటూ దారంటలు రావాలి. హల్లెలూయా. నీ ఆధ్యాత్మిక జీవితం ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అంచంచలుగా హెచ్చించాలని అంటే, నీవు చాలా వరుకలు వేస్తూ పరుగులు తీస్తూ దేవుని సన్నిధానమును అనుభవించాలి. ఒకడు పరుగెత్తుకుని వచ్చాడు, బాబు నేను పరలోక రాజ్యంలోనికి చేరాలంటే నేనేం చేయాలి? ప్రార్థనకు రావటం మంచిదే కాదు నేను చెప్పడం లేదు, కానీ వచ్చిన వారు ఈ పనిలో ఏదైతే దాసుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడో వాటిని వారు చేయాలి. అప్పుడే తలాంతులు, అభివృద్ధి, క్షేమమును, దీవెనలను మనం పొందుకుంటాం సంగమ. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనస్సుతో ప్రార్థన చేస్తాను, మనస్సుతో నేను పాడుతాను అంటున్నాడు. ఒకసారి సమరయశ్రీకి యేసు ప్రభుకు మధ్య ఒక సంభాషణ జరిగింది. అక్కడ మనం చూసినప్పుడు ఎప్పుడో ప్రవక్త వస్తారు అని నేను మా పూర్వీకులు చెప్పిన మాట నేను విన్నాను అని చెప్పినప్పుడు, అమ్మా నేనే అని యేసు ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు, అమ్మా ఒక కాలము, ఏంటండి ఒక కాలము, ఈ కాలమే. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. భూలోకములో ఉన్న వారిని అందరినీ కూడా ఆయన అజమైసి చేసేటువంటి ఒక రోజు వస్తున్నది. ఆ దినమందు ఇంతవరకు దాగుకున్నటువంటి నీవు ఆయన నుంచి నీవు దాగుకొనలేవు. ఆయన ముఖ దర్శనములోని యొక్క రహస్య పాపములు, ఆదాం ఎక్కడ ఉన్నావు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు పైన ఉన్నాడు. హల్లెలూయా. నీవు అనుకుంటున్నావేమో సంగమ, ఈ రాత్రి మనలను చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూచుచున్నటువంటి దేవుడు, వినుచున్నటువంటి దేవుడు, దీవెనలిచ్చు దేవుడు. ఎవరి జీవితము, ఎవరి విశ్వాసము ఎలా ఉన్నదో, పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అబ్రహాముకు అన్ని ఇచ్చాడు, వచ్చిన వారు అన్ని పొందుకున్న వారు ఉన్నారేమో. ఈ రాత్రి ఈ సందేశం ద్వారా దేవుడు ఏ మాట ద్వారా నిన్ను తాకుతున్నాడు, దానికి నువ్వు లోబడి సరి చేసుకుంటే నిన్ను దేవుడు హెచ్చించునుగాక, హెచ్చిస్తాడుగాక. అబ్రహమా, వాక్యం చదివి చెప్పడానికి సమయం లేదు. హెచ్చించాడు. 25 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు. దేవుడు నిబంధనను స్థిరపరిచాడు. మరలా పరిశీలిస్తున్నాడు. ఈ రాత్రి 4వ కూడిక ద్వారా, 3 రోజులు మీరు ఏమి విన్నారో, ఈ 4వ కూడిక ద్వారా మిమ్మలను పరిశీలిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువా, నీవు ప్రేమించుచున్నా, ఏమన్నాడండి ఈ రాత్రి, నీవు నీకున్న దానిని దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నావో దానిని నీవు దేవునికి ట్రాన్స్ఫర్ చేస్తే, హల్లెలూయా,
ఇంకా అధికమైనటువంటి సంపత్తుతో నిన్ను నింపునుగాక, బ్యాంక్ బ్యాలెన్సులతో నిన్ను నింపునుగాక, ఏటీఎం కార్డులు గలగలలాడుతూ నీ ఒంటి నిండా ఉండునుగాక. ఇస్తావా? మీకు నవ్వులాటగా ఉంది, ప్రయత్నము చేయండి. ఏంటాడు ఇక్కడ ఏమంటాడండి? ప్రయత్నము చేయండి. ప్రయత్నము లేకుండా ఏది? అయ్యా నేను చెప్పి వెళ్ళిపోతున్నాను, నా మాటలన్నీ మీ మదిలో ఉంచుకుని మీరు ప్రయత్నం చేయండి, మీరు ప్రయత్నం చేయండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము. అమ్మో, సమయం అయిపోయింది. 11వ వచనం ఒకసారి మనం చూద్దాం. అక్కడ మనకు ఒక సంఘం కనబడుతుంది. అంటే నేను చెప్పేస్తాను కానీ అక్కడ చదువు తల్లి. వీరు తెస్సలొనికలో ఉన్నవారి కంటే దేవునికి స్తోత్రం. ఎవరు వారు? ఆలోచన చేయని బెరయ సంఘము. బెరయ సంఘము తెస్సలొనికే సంఘము కంటే, సంఘములో ఉన్నవారి కంటే ఎవరంటండి? ఘనహీనుల, బద్ధకస్తుల, సోమరుళ్ళ. చెప్పండి, నన్ను ఘనపరుచు వారిని కన యెహోవా నీ గుడారం బొన్న అది తేవాడెవండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గుడారములో అతిథిగా ఉండేటువంటి భాగ్యమును నీవు ఈ రాత్రి ఈ మాటలు వినుచుట ద్వారా నీవు ఘనపరచగలిగినట్లయితే, బెరయ సంఘము ఎలాగోనైతే ఘనమైనదిగా ఎంచబడినదో, ఈ రాత్రి మిమ్ములను ఈ సంఘములో అట్టి మాదిరిగా ఉంచబోతూ ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఘనమైనది? చదవండి. అయిపోయినది ఏంటండి? ఇప్పుడు 9:30 అయిపోయింది, 6 గంటలు అయిపోద్దా? ఆమెది ఇప్పుడు బైబిల్ అన్ని పట్టుకెళ్ళి ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారమ్మా? ఓ అమ్మాయి గారింటికి ఓ పాస్టర్ గారు వెళ్ళారంట. అవన్నీ చెప్తే మరి సమయం, మేము చాలా దూర ప్రయాణం చేయాలి. ఎందుకో దేవుడు మాట్లాడిస్తున్నాడు. సరే పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మా నీ బైబిల్ తీసుకురా ప్రార్థన చేస్తానాడంట. ఆయన ఏమన్నాడు? మన వాళ్ళు బాగా తెలియగలవాళ్ళు కదా. అయ్యగారు మీ దగ్గరే ఉంది కదా బైబిలు, మీ బైబిల్ చదివేసి ప్రార్థన. లేదమ్మా నా బండి, నా బైబిల్ బండిలో ఉంది, ఆమెను ఎత్తుక్కుంటుందంట. ఆ కిటికీలో పడే శుభ్రంగా దుమ్ము పట్టేసింది. వారం రోజుల నుంచి బైబిల్ తీయటిల్లా. ఈ వారం రోజుల్లో ఆమె ప్రార్థన రాకపోవడానికి కారణం ఏంటంటే అయ్యగారు తెలుసుకోవడానికి వచ్చారు. సరే గబగబా భూసంత దొలిపింది, ఆ బైబిల్ తీసిచ్చింది. బైబిల్ తెరిచేటప్పుడు బైబిల్లో ఏముంది? కొత్త దువ్వాన్ ఉందంట. ఏముందండి? ఏమా బైబిల్ దువ్వాన్లు పెట్టుకోవడానికి, పినీసులు పెట్టుకోవడానికి, చంపిన్లు పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నారా? అయ్యగారు అంటుందామే, అయ్యా తప్పు అంట మానేసి అయ్యా, నేను ఎప్పటి నుంచో ఎదుగుతున్నాడు కొత్త దువ్వు అని దీని గురించి అంటాను. అంతేగాని జీవితం మార్చుకునడానికి వాక్యం మాత్రము చదవటం లేదు. ప్రభు మాట్లాడుతున్నాడు ఆసక్తితో, ఆసక్తితో వాక్యము అనంటే వాక్యం ఏమైనదండి? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నెమ్మది నేర్చెను. నీ వాక్యమే నన్ను నా బాధలలో నెమ్మది నేర్చెను, కృప సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమై
హల్లెలూయా హల్లెలూయా. వాక్యము ఏంటండి? వాక్యం ఏమైనదండి? నీ వాక్యము పలికిన వెంటనే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అంత శక్తి కలిగినటువంటి ఈ దైవ గ్రంథమును మనము చేతపట్టుకుంటూ ఈ గ్రంథములో ఉన్నటువంటి వాటిని మన జీవితాలను పొందుకోలేకపోతూ ఉంటున్నామని అంటే గ్రంథాన్ని మనము దేవుని వాక్యము దిన దినమును చదువరే కొట్టదు, టైం లేదు, అలా కొడితేనే ఇంక రెచ్చిపోతాను. హల్లెలూయా కదండి. ప్రతిరోజు మనము కాలకృత్యాలు పళ్ళుతూ ఉంటాం, అన్నీ చేస్తాం, కానీ ఏం చేయమండి? వాక్యమును మనము చదవం. అందుకనే ఆ రోజు ఏది చేయాలో అది చేయలేకపోవడానికి కారణం. ఆలోచన చేయండి. మీరు బైబిల్ చదివి పని ప్రారంభించండి, అది సక్సెస్ఫుల్ అవుద్ది. హల్లెలూయా. ఇంకా ఏది చేయాలో దేవుడు ఆలోచన నీలోనికి పంపిస్తాడు. హల్లెలూయా. లేకపోతే నీ మైండ్ సెట్ అంతా కూడా ఆప్సెట్ అయిపోద్ది. నువ్వు ఒకటి చేస్తావు, దానివల్ల నీకు తృప్తి ఉండదు. హల్లెలూయా. వాక్యాన్ని చదవండి సంగమా. కాబట్టి ఇక్కడ పాఠములో మనం చూస్తే ఇవన్నీ వివరణకు సమయం లేదు, కానీ నేను ఆత్మతో ఇక్కడ నరపుత్రుడా చక్కగా నిలువడు. చాలామంది సన్నిధిలోనికి వచ్చి నిలవటమే చేత కాదు, పనుకుంటాడంటే అనుకోవచ్చు కదండి, కాళ్ళు నిలువడంటే అనుకోవచ్చు. కాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఎవడిస్తాను సారంగా అటెన్షన్ అంటే టీచర్ ఎలా ఉండాలండి? ఇలా ఉండాలా? అటెన్షన్ అంటే ఇలాగా దేవునితో ఆడుకుంటున్నారు చాలామంది. ఆడుకోకండి. దేవునికి స్తోత్రం. వాడుకోండి ఆయన. దేవునికి స్తోత్రం. నరపుత్రుడా చక్కగా. అబ్బా ఎంత చక్క. చాలామంది నిలబడడం చూస్తే ముద్దొచ్చట్టుగా నుంచుంటారు చాలామంది. హల్లెలూయా. ముసలోళ్ళు కూడాను ఇంటి దగ్గర నుంచి నడిచి వస్తారండి. లేవనమ్మ ఆరాధన చేద్దామంటే కుర్చీలోంచి లేగరు. ఏంటంట నిర్లక్ష్యం అంటే మీరు స్టాండ్ అయితే నాకేది రాదు. దేవుని సన్నిధిలో మనం విధేయతను కలిగి మనలను మనము గొప్ప దేవుడవన్నీ గళమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. మన దేవుడు ఎవరండి? ఎవరు దేవుడమ్మా? మనము గొప్పవాళ్ళం అవ్వాలంటే ఆయనను గొప్పగా ఆరాధన చేయాలి. చక్కగా నిలబడు నాయన. ఎందుకు నిలబడమన్నాడు? ఎందుకు నిలబడమన్నాడు? నాతో మాట్లాడు ప్రభువా. మయ్యా నాతో మాట్లాడు ప్రభువా. నీవే మాట్లాడు మయ్యా. నీవు
నువ్వు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. అయ్యా నీవే మాట్లాడు అయ్యా, అయ్యా నీవే మాట్లాడు అయ్యా నాతో మాట్లాడు. హల్లెలూయా, లేచి నిలబడవయ్యా, చక్కగా నిలబడవయ్యా, నేను నీతో మాట్లాడవలనని ఆయన. అయితే ఇప్పుడు మాట్లాడాలి, లేచి నుంచున్నాడు, చక్కగా నిలబడ్డాడు. ఇప్పుడు నేను నిలబడ్డాను కదండి, ఇప్పుడు నేను మాట్లాడుతాను. ఈ మాటలు నాయి కాదు, నేను స్టేజ్ దిగిన తర్వాత మళ్ళా నేను ఈ మాటలు మాట్లాడలేను. మాట్లాడాలంటే ఎవరు నాతో ఉండాలి? దేవుని ఆత్మ నాతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హెజ్కేలు నిలబడ్డాడు, మాట్లాడాలి. ఆయన అన్నాడు 2వ వచనంలో, ఆయన నాతో మాట్లాడి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, అయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వింటే నేను ఉంట ఏసయ్యా. హల్లెలూయా. అయ్యా ఈ రాత్రి మీరు నాతో మాట్లాడుచున్న ప్రతి మాట నన్ను బలపరిచేదిగా ఉండని ప్రభువా. ఆయన నాతో మాట్లాడవలనని, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఏమొచ్చిందండి, ఏమొచ్చిందమ్మా? ఆత్మ నీలోనికి రావాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నా స్త్రీతో అంటున్నాడు, అమ్మా నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి మొట్టమొదటిగా మనము ఆత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మతో పాడాలి, మనస్సుతో ప్రార్థన చేయాలి, మనస్సుతో పూర్ణ హృదయంతో ఏం చేయాలండి? ఆరాధన, ఆరాధన, ఎల్ రోయి, ఎల్ రోయి, నన్ను చూచవే, నన్ను చూచవే వందనమయ్యా, అయ్యా నన్ను చూచవే వందనమయ్యా, అయ్యా నన్ను చూచాలే వందనమయ్యా, నా పూర్ణ మనసుతో ఆరాధి, నా పూర్ణ బలముతో ప్రేమించేదా, ఆరాధన, 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 ఆరాధన. హల్లెలూయా. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నీ స్వరము వినిపించు ప్రభువా,
నీ దాసుడా లాకించు వినిపించు నీ దాసుడా లాకించు. హల్లెలూయా. ఆయన స్వరమును వినుచున్న సంగమా, ఆలకిస్తున్నావా? దేవుని యొక్క సందేశాన్ని స్వరమును విన్నగా పరమార్థ జ్ఞాని స్థిరుడైనయాను పరమ మర్మాలు భవిష్యద్ విషయాలు పరమ మర్మాలు భవిష్యద్ విషయాలు ప్రకటించి ప్రతిరోజు స్మరించుమా. ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? హల్లెలూయా. మరి ఇలా పాడుకుంటూ సాగిపోతే సమయం చాలా అయిపోయింది. నా మాటలు ముగిస్తాను. కంప్లీట్ కాలేదు కానీ ప్రసంగం. దేవుని చిత్తం అయితే మరొకసారి మనం కలుద్దాం. సంఘము క్షేమముగా ఉండాలి, సంఘము అభివృద్ధి చెందాలి అని అంటే మనం ఎలా ఉండాలండి? ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యములో మనము చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రభునందున్న ప్రియమైన దేవుని బిడ్డలారా 12వ వచనము 9వ వాక్యము ఈ విధముగా ఆయన వరములను గురించి తెలియజేస్తూ ఉంటూ ఉన్నది. చూడండి, మరి ఒకనికి ఆత్మ వల్ల విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థత వరములను. చాలా కింద చాలా విషయాలు ఉన్నాయి, మీరు చదవండి తర్వాత. దేవునికి స్తోత్రం. ఇవన్నీ స్వతంత్రించుకోవాలి అని అంటే దేని ద్వారానండి? ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము అభివృద్ధి చెందాలి అనేటువంటి వరాలు కావాలి, ఫలాలు కావాలి. ప్రభునందున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వరాలు కావాలి, మరి ఫలాలు కావాలి అనంటే మనము చేయవలసినవి చాలా ఉండి ఉన్నవి. మరి సమయం లేదు. వివరణకు ఒక 2-3 విషయాలు మీ ముందుంచి నా మాటలను మరి ముగించాలని అనుకుంటున్నాను. ఒకసారి చూద్దామా. కొలొస్సీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయము 5వ 6వ వచనాలను మనం చూద్దాం. చూడండి ఒకసారి. చూసారా, ఫలాలను వరములను మనం పొందుకోవాలంటే మన శరీర అవయవాలను కాదండి, భూమి మీద మనకు తెలియకుండా కొన్ని అవయవాలు మనలను వెంబడిస్తున్నవి. వింటున్నారా? అవి ఏంటంట? చదువు తల్లి. అనగా జారత్వము వివాహము కాకముందే ఆలోచన చేయండి. అందరికీ తెలుస్తున్న విషయం ఏంటండి? అపవిత్రత పవిత్రము కానిది. చదువమ్మా. కామము పట్ల ఆతురత, దురాశలు. ఏం చేయాలండి? ఇవి చంపేయాలి. హల్లెలూయా. అయితే మరలా ఇవి తిరిగి రావు. చంపేసుకోవాలి ఈ కోరికలను, చంపుకోవాలి. సన్నిధికి ఏదైతే ఆటంకము కలిగిస్తున్నావో వాటిని నీలో నుంచి చంపివేసుకోవాలి సంగమా. ఇంకా కొన్ని మాటలను ఇక్కడ బయలుపరుస్తున్నాడు, కొన్ని విసర్జించాలంట. 3వ అధ్యాయము 8వ వాక్యం కోపము, ఆగ్రహము, ఏం చేయాలి? విసర్జిస్తున్నారు మీరు. సమయం లేదు కొంచెం ప్రశాంతంగా వివరించడానికి. ఆలోచన చేయండి, బైబిల్ చదవండి. వేటిని చంపివేయాలి, వేటిని విసర్జించాలి, వేటిని మనము ధరించాలి. అదే అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 3వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వాక్యం వరకు మనం చూస్తే మనము ఏమి ధరించాలి?
కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ఎవరికి తగిలినట్టు అండి? ఏమండి చెప్పండి? ప్రియులైనటువంటి వారికి దేవునికి స్తోత్రం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఈ రాత్రి సంఘంలోనికి వచ్చిన మిమ్మల్ని దేవుడు ఎలా పిలవాలి? నా ప్రియుడా, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ విశ్వాసాన్ని నేను మెచ్చుకుంటున్నాను. మన ప్రియుడు మామూలు ప్రియుడే ఏంటండి? నా ప్రియుడు అతి మధురం అతి కాంక్షనీయుడు, అతి మధురం హల్లెలూయా రత్నవర్ణుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలలో అతి సుందరుడు నా ప్రియుడు అతి మధురం అతి కాంక్షనీయుడు ఓ అతి మధురం. మన ప్రియుడు మనం ప్రేమిస్తున్న యేసయ్యా, అట్లాంటి వర్ణనతను కలిగినటువంటి యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. మనము ప్రియులముగా, ప్రేరాండ్రముగా, ప్రియ సంఘముగా ఎత్తబడేటువంటి ఆ మధ్య ఆకాశములోనికి మనము ఆ గుంపులో ఉండాలని అంటే మనము చంపి వేసుకునవలసిన వాటిని చంపివేసుకోవాలి, విసర్జించవలసిన వాటిని విసర్జించాలి, ధరించుకునవలసిన వాటిని ధరించాలి. అప్పుడే సంఘము క్షేమము అభివృద్ధి. నమ్మితే దేవుని స్తోత్రం చెప్దాం. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనము ధ్యానం చేసి దేవుని మాటలు ముగించుకుందాం. 5వ అధ్యాయము 22వ వచనం ఏమండి? ఫలములు నాశించిన ఫలించుకుండుట నీకు న్యాయమాయజమాని సహనముతో చెలగాటమా, ఫలించుకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా, ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్య నీ వైపు చూస్తూ ఉన్నాడు నీ ఫలాలను కోసము. కానీ యజమానికి అసహనాన్ని కలిగించేటువంటి రీతిగా ఉంటే దేవుడు ఊరుకాడు. ఆత్మ ఫలములు ఏమనగా ఉందా? ప్రేమ, ప్రేమ ఉందండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయము త్వరితముగా చూద్దాం. కొరింథీయులకు రాసిన మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను. హల్లెలూయా. మ్రోగిడు క్రంచును గణగణలాడు తాళమునయుందును, ప్రేమ లేని వాడ నైనా ప్రభు వ్యర్థుడను వ్యర్థుడన్. హల్లెలూయా. ప్రేమ లేనివాడు వ్యర్థమైన వాడు. ప్రేమ లేకపోతే భాషలు వచ్చినా, ప్రసంగం వచ్చినా, ప్రార్థన చేసినా, గుడులు కట్టినా, ఏవేవో గొప్ప గొప్ప కార్యాలు ఈ భూలోకంలో నీవు చేసినా కూడా అవన్నీ కూడా మృత బారినవి. చదువమ్మా. ప్రవచించు కృపావరము కలిగి
మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలించగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడైనను. చూసారా ప్రియులారా, ఆ గలాతీ సంఘము, ఇంకా సమయం లేదని ముగిస్తాను, 5:22 ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోండి. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలను మనము చకచక్యంగా స్వతంత్రించుకోగలిగితే ఈ 30 దినాల ఈ ఏం కొడుకులండి, ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినటువంటి కొడుకులలో మన సంఘానికి క్షేమము, మన సంఘానికి అభివృద్ధి తప్పకుండా దేవుడిస్తాడు. దానిని పొందుకొనడానికి ఆసక్తితో దేవుడు ఈ రాత్రి మనకిచ్చినటువంటి మాటలను మన మదిలోనికి చేర్చుకుంటూ నెమరవేసు, ఆ ప్రకారముగా సిద్ధపడి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు కూడిన మనకందరికీ ఆత్మ ద్వారా బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం చప్పట్లో కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఈ రాత్రి కాలశ్రమలు మన మధ్యకు వచ్చి అద్భుతమైన సందేశాలు పాటల ద్వారా ప్రసంగాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి పాటలో ఒక ప్రసంగం దేవుడు దాచి ఉంచాడు. దైవజనుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే పరిశుద్ధాత్మ అనుభవం మనం కలిగి ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనతో ఉంటారో, మనలో ఉంటారో, మన జీవితంలో గొప్ప కార్యాలు శారీరకంగా ఆత్మీయంగా మనం చూస్తాం. ఆమేన్. మన సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే కొన్ని చంపివేయాలి, కొన్ని విసర్జించాలి, కొన్ని ధరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేయునుగాక. పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకొని ఆత్మీయంగా సంఘ క్షేమాభివృద్ధి విషయంలో ముందుకు సాగి మనము దేవుని రాకడ కొరకు ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ఈ రాత్రి మన మధ్యకు వచ్చి ఉజ్జీవకరమైన పాటలతో వర్తమానాలతో మనల్ని బలపరిచిన తండ్రి గారికి, యాకోబయ్య గారి ప్రత్యేక వందనాలు. ఈ రాత్రి అదేవిధంగా మన మధ్యకు వచ్చిన దైవజనులు, ఐపీసీ సంఘ కాపరి డేవిడ్ ఐ గారు కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు వారిని, వారి సంఘాన్ని పరిచయలు దీవించునుగాక. ఆమెన్. ఈ రాత్రి ఇప్పటి వరకు ఓపికతో ఉండి దేవుని మాటలు మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. ఆఖరి ప్రార్థనతో ఆశీర్వాదంతో ఈ కొడుకును ముగించుకుందాం. అదేవిధంగా చాటపర్రి నుంచి వచ్చిన ప్రియ సహోదరులకు కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని కూడా దీవించునుగాక. ఆమెన్. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ డేవిడ్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుదాం. అందరూ కూడా తల వంచండి, మోకరి కళ్ళు మూసుకొని అందరూ కూడా. రాత్రి బలమైనటువంటి వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ గాడ్, గ్లోరీ మాస్టర్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృప చూపించువాడా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాసక్తి సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైన నామములో తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను. తిరిగి నాయన ప్రభా తండ్రి, రాత్రికాల సమయంలో నాయన ప్రభా దైవజనులు యాకోబయ్య గారిని ప్రభా తండ్రి నిలబెట్టుకొని సంఘానికి కావాల్సినటువంటి నాయన ప్రభా సంఘ క్షేమాభివృద్ధి కొడుకులో నాయన ప్రభా సంఘము క్షేమ అభివృద్ధిలో ఎలాగ వెళ్ళాలో తండ్రి, ఏవి చంపివేయాలో తండ్రి, ఏ అనుభవంలో ఉండాలో తండ్రి నాయన, అయా తండ్రి తండ్రి నాయన అభిషక్తులైనటువంటి దైవజనులు ఈ రాత్రి మీరు నిలబెట్టుకున్నారు అయా తండ్రి. మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా విలువైన తండ్రి, విలువైన మాటలను ప్రభా తండ్రి విలువగా ఎంచుకొని ప్రభా తండ్రి హృదయములో దాచుకొని ప్రభా తద్వారా క్రియా రూపములో జరిగించడానికి కృపదయచ్చమని మీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయము చేయండి అయ్యా, మేలు చేయండి, కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. నీకే స్తోత్రాలు.
ప్రేమ లేని వాడినైతే నాయన ప్రభా తండ్రి, అయా కనకనలాడు కంచువలే ఉండేటువంటి వాడినని ప్రభా నీ వాక్యములు సెలవిచ్చినట్లుగా తండ్రి అయా నీకు స్తోత్రాలు. మాలో ప్రేమ ఉండాలి తండ్రి, అయా చారుత్వము వ్యభిచారతత్వము తన్ని కామ తత్రుతము ఏ అనుభవాలు ఉన్నా సరే యేసు క్రీస్తు నామముల ద్వారా అది యేసు నామములు చంపివేయబడునుగా, కానీ నీ నామములో ప్రార్థన చేస్తా ఉన్నాను. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా, స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా, పురుషుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏలాంటి శరీర కార్యాల మనసు ఉంటే తండ్రి యేసు నామములు తొలగించి వేయండి నాయన. సంఘ క్షేమాభివృద్ధి కలగాలి తండ్రి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగ చేయండి ప్రభా. ఈరోజు వర్తమానం ద్వారా అభివృద్ధి పొందాలి, ఈరోజు వర్తమాన సంతోషం కలగాలి తండ్రి, ఈరోజు వర్తమానం ద్వారా ఆనందించబడాలయ్యా, సమాధానం రావాలి తండ్రి, హృదయంలో నెమ్మది రావాలి నాయన, బలపరచబడాలి తండ్రి, రోగాలకు విడుదల రావాలి తండ్రి, కార్యాలు జరగాలి నాయన, అద్భుతాలు చేయబడాలి తండ్రి. గొప్ప కార్యంతో వెళుతుండగానే వారి కుటుంబాలు ఆనందము కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ప్రతికూలత చీకటి కార్యాన్ని యేసు నామములో తొలగించినందుకు నీకు స్తోత్రాలు. ఫలమైన వర్తమానంతో మీరు మాట్లాడారు, రేపు దినం తండ్రి జరగబో దినాలు కూడా నాయన ఉజ్జీవముగా అనేకమైన బిడ్డలు చేర్చబడాలి తండ్రి. దైవజన ప్రయాణాలు మీరు ఉండాలి నాయన, ప్రతి ఒక్కొక్క కోణంతో మీరు మాట్లాడాలి తండ్రి, నీ కార్యాలు జరగాలి నాయన. ఈ స్థలములో వాడబడుతుండగానే ఈ స్థలములోని ఆత్మ సంచారం జరగాలి తండ్రి, పరిశుద్ధాత్మ కృపా వరాలు కలగాలి నాయన, కార్యాలు జరగాలి తండ్రి, రక్షణ సునాదం వెల్లడి చేయబడాలి నాయన. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నామములో ప్రార్థిస్తున్నాను. నోవాహు ఓడ కట్టుకున్నాడు, కృప పొందుకున్నాడయ్యా, అలాంటి ఓడను ఈ 30 దినాల్లో కట్టుకోవాలి నాయన. రక్షణ రావాలి తండ్రి, మారు మనసు రావాలి నాయన, నోటితో ఒప్పుకోవాలయ్యా, పాప క్షమాపణ రావాలయ్యా, పశ్చాత్తాపం రావాలయ్యా, సంగముల సేవకులు సహకారులుగా ఉండాలయ్యా, కార్యాలు జరగాలి నాయన, అద్భుతాలు చేయబడాలి నాయన. అడ్డుపడితే 10 కార్యాలని యేసు నామములో లైవ్ చేస్తున్నా. నీ కార్యాలు వెల్లడిపరిచి నాయన, నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.